సభా అధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి గౌరవనీయులు సోదర సమానులు రామరాజు గారికి ముఖ్య అతిథి ప్రసిద్ధ సినీ దర్శకులు రేలింగి నరసిరావు గారికి గీతాంజలి గారికి సన్మాన గ్రహీతలకు శ్రీమతి రామరాజు గారికి రసజ్ఞ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలుగు చిత్ర పరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయకులు రామారావు గారు నరసింహరావు గారు నా నాగేశ్వరరావు గారు రామారావు గారికి ఎంత కీర్తి ఉందో రేలంగి గారికి సూర్యకాంతం గారికి కూడా అంత కీర్తి ఉంది ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిందిగా కోరుతున్నాను రేలింగి నరసింహరావు గారి గురించి ఒక శేషాద్రి అని ఒక వ్యాఖ్యాత గొప్ప మాట అన్నాడు రేలంగి నరసింహరావు గారు లేని సినిమా రేలంగి గారు లేని సినిమా సంపూర్ణం కాదు అన్నారు అంటే యజ్ మనకు పూర్ణాహుతి అయితేనే అయినట్టు లెక్క ఒక సినిమా మొత్తం మూడు గంటల సినిమాలో రేలంగి గారు లేని పాత్రతో లేకపోతే ఆ సినిమాకు సంపూర్ణత్వం లేదు అన్నాడు అలాంటి పరిఢ హాస్య నటుడు రేలంగి గారు వారి పేర్లో ఇవాళ ఎంఎస్ నారాయణ గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎంఎస్ నారాయణ గారు తాగుబో తాగకుండా తాగుబోతులాగా ప్రవర్తించేటువంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి ఆయన కూడా ఒక చప్పట్లు కొట్టండి ఒక అగ్రగామి సంస్థ నలభై సంవత్సరాల నుంచి ఎన్నో విలక్షణ కార్యక్రమాలకు ప్రోధిగా ఉన్నటువంటి సంస్థ వంశీ సంస్థ ఇవాళ నెలంగి నరసిరావు గారు గొప్ప మాట అన్నారు నంది అవార్డు తర్వాత అంటే నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ వంశీ అవార్డు తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా గుర్తింపు ఉండేటువంటి ఒక అగ్రగామి సంస్థ దానికి మూలభూతమైనటువంటి వ్యక్తి మా రామరాజు గారు ఇవాళ వంశీ సంస్థలో ఉండే ఏ అవార్డు అయినా ఇవాడు చాలామంది కళాకారులకు నా ప్రగతికి ప్రధానమైనటువంటి పాత్ర వంశీ రామరాజు గారు వంశీ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి గత ఇరవై ముప్పై సంవత్సరాల ప్రస్థానంలో ఇవాడు ఈ రకంగా ఈ ఈ స్థాయికి రావడానికి వంశీ సంస్థ కారణం ఉంది దానికి మా అగ్ర సోదరుడు రామరాజు గారు కారణం ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా రత్నసాగర్ సోదరిమణి నాటక రంగం నుంచి సినిమా రంగానికి ఎగబాకి ఒక విలక్షణ నటనకు మారు పేరు చిరునామా మా రత్నాసాగర్ గారిని కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాను రత్నాసాగర్లో ఒక గొప్పతనం ఏంటంటే చాలా ధార్మికమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆవిడ విశాలమైనటువంటి విశ్వాసం భగవంతుడు ఎందు రత్నాసాగర్ గారు ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చారు వారికి అవార్డు రావడం సంతోషాన్ని గురుతూ మా గాంధీ గారు ఇది విలన్ పాత్ర పోషించడం చాలా కష్టం ఎందుకంటే అన్ని పాత్రల్లో అందరితో సమన్వయం మెప్పించేటువంటి ఒక గురుతర బాధ్యత విలన్ పాత్రలో ఉంది అలాంటి విలన్ పాత్ర ద్వారా మనందరినీ మెప్పించినటువంటి క్షమించాలి క్యారెక్టర్ యాక్టరు ఎని ఎనీ విలన్ ఆర్ క్యారెక్టర్ యాక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక సైడ్ పాత్రలో తన తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం క్యారెక్టర్ యాక్టర్గా సమ్మెట గాంధీ గారు అంటే విలన్ అనేవాడు మొత్తం సినిమా అంతా ఆవహించుంటాడు క్యారెక్టర్ యాక్టర్ కూడా టోటల్ సినిమా అంతా ఒక అత్త పాత్ర కానీ ఒక తండ్రి పాత్ర కానీ ఒక అన్న పాత్ర కానీ ఒక వదిన పాత్ర కానీ క్యారెక్టర్ యాక్టర్లో కూడా మొత్తం సినిమా విల్లడానికి సినిమా వికసించడానికి దానికి ఒక రకమైన సహకారాన్ని అందించేటువంటి గాంధీ గారిని కూడా అభినందిస్తూ ఇంత విలక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అగ్రసోదరుడు రామరాజు గారిని అభినందిస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను